श्रीकंठ लोकेश लोकोद्भवस्थान संहारकारी पुरारी मुरारी प्रिया इंत पनी चेशाडु काबट्टे विष्णुवुकु एवरु बागा इष्टमो तेलुसा मुरारी प्रिया शिवुडु बागा इष्टम వేళ అనేక రకాల కలహాలు హిందూ మతం మధ్యలో కూడా పెట్టేస్తున్న వాళ్ళు తయారయ్యారు. నేను మావిడు కుదురు అనగానే వెంటనే ఎందుకు ఒప్పుకుంటానంటే శివాలయం కృష్ణాలయం పక్కపక్కన ఉన్నాయి, నాకు ఆనందంగా ఉంది, అందుకే వస్తాను. నేను కోరుకునే వాతావరణమే ఇది. ఇందులో పైగా ఇద్దరికీ సమానంగా ఆంజనేయ స్వామి ఒక కాలు అటు ఒక కాలు ఇటు వేసేసి నేను శివస్వరూపుణ్ణి విష్ణు భక్తుణ్ణి, నేను ఇంత నిలువెత్తు విగ్రహం చాటి చెబుతున్నాడు మనకి. శివకేశవులు ఇద్దరూ సమానమనడం కంటే హిందూ మతం ఇంకెక్కడైనా ఉందా? ఆ శివకేశవుల మధ్యలోనే సమానత్వం సాధించలేకపోతే లోకమంతా సమానత్వం ఎక్కడ సాధిస్తామండి? మనం కొలిచే దేవుళ్ళు అందరూ సమానమేన మనం నమ్మలేకపోతే నేను పూజించే దేవుడే ఎక్కువ అంటే నీ అహంకారం ఇది. ఎక్కడ నీ అహంకారం పట్టుకెళ్ళి నీ దేవుడికి పెట్టు, ఆయనకేం లేదని. ఆయనకేం లేదు, దీనికి మళ్ళీ చిహ్నాలు నామాలు లెక్క పెట్టేవాళ్ళు ఒకళ్ళు, పంచలు లెక్క పెట్టేవాళ్ళు ఒకళ్ళు, చేతిలో పట్టుకున్న దండాలు లెక్క పెట్టేవాళ్ళు ఇవన్నీ. వీటన్నిటిని బట్టి ఎప్పుడూ మతం ఉండదండి, వీటన్నిటిని బట్టి ధర్మం ఉండదు. నువ్వు ఏకదండం పెట్టినా త్రిదండం పెట్టినా 1000 దండాలు పెట్టినా అసలు దండం పెట్టేవా లేదా దేవుడికి అనేదే లెక్క. ఈ భేదాలు హిందూ మతంలో పోతే తప్ప మనం బాగుపడమండి. ఈ రకమైన శిశువు పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అందుకే మురారి ప్రియ అన్నాడు నన్నయ్య గారు, విష్ణువుకి నీకంటే ఇష్టమైన వాళ్ళు ఏడయ్యా అన్నాడు. విష్ణువు ఎప్పుడు శివ ధ్యానం చేస్తాడు, శివుడు ఎప్పుడు విష్ణు ధ్యానం చేస్తాడు. ఆయనే చెప్పాడు స్వయంగా, నేను శ్రీరామ రామ రామేతి అని అంటూ ఉంటానని. అంచేత శివకేశవ భేదాన్ని మనం తోసి బారేయవలసిన అవసరం ఉంది. మురారి ప్రియ చంద్రధారి, శివుడు నెత్తి మీద చంద్రవంక ఉంటుంది. ఎందుకుంటుంది? ఖగోళ శాస్త్రం ప్రకారం ఆకాశాన్ని చూస్తే శివుడు ఆర్ద్రా నక్షత్రం, శివుడికి ప్రతినిధి ఆర్ద్రా నక్షత్రం, చంద్రుడు సరేసరి. ఆర్ద్రా నక్షత్రం ఉదయించినప్పుడు చంద్రుడు పైన ఉంటాడు. రాత్రిపూట 7-8 గంటల ప్రాంతంలో చూస్తే ఆర్ద్రా నక్షత్రానికి పైన ఉంటాడు. కాబట్టి శివుడు చంద్రశేఖరుడు, శిరస్సు మీద చంద్రుడిని ధరించాడు. మీరు తెల్లారకట్ట చూస్తే అదే చంద్రుడు కిందకు వస్తాడు, ఈ ఆర్ద్రా నక్షత్రం పైకెడుతుంది. అప్పుడు శివుడికి వాహనం కింద అవుతాడు. వృషభ రాశి కూడా అంతే, ఒక సమయంలో పైన ఉంటుంది, రెండో సమయంలో కింద ఉంటుంది. అందుకే వృషభ వాహనుడు అంటారు విష్ణువుని, వృషభ కేతనుడు అని కూడా అంటారు. పైన ఉంటే జెండా, కింద ఉంటే వాహనం. ఇదొక భావన. అందుకే మనం శివుడు ఉత్సవాలు జరిపితే జెండా ఎగరేసి ఎద్దు బొమ్మ వేస్తాం, విష్ణు ఉత్సవాలు జరిగితే జెండా ఎగరేసి గరుత్మంతుడు బొమ్మ వేస్తాం. ఇందులో ఎక్కడైనా తేడా ఉందా? ఆరాధన లోతుల్లోకి వెళ్ళి రహస్యం తెలుసుకుంటే తెలుస్తుంది. శివుడు నెత్తి మీద చంద్రుడు ఎందుకుంటాడు అంటే మానవ శరీరంలో ఉండే రహస్యం కూడా అది. మన నెత్తి మీద కూడా చంద్రుడు ఉన్నాడు, మనకి తెలియలేదు, మనం తెలుసుకోము. సరిగ్గా ఈ బ్రహ్మరంధ్రం ఉండే ప్రాంతంలో చంద్రకళ ఉంటుంది. శివుడికి అది ఉందని తెలుసు, మనకు అది ఉందని తెలియదు. మనం చంద్రకళ అంటే మొన్న నాకు బజార్లో కనపడిన అమ్మాయేనా అని అడుగుతాం మనం. అంతకు మించిన చంద్రకళ మనకేం తెలియదు. ఇక్కడ అందరికీ ఉంటుందండి, మూడో కన్ను కూడా అందరికీ ఉంటుందండి. శివుడు సొంతం ఏం కాదు, అక్కడ రిజిస్ట్రేషన్ ఏం చేయలేదు ఆయనకి ఎవరు. మనకే ఉంది, భూమధ్యంలో ఉంటుంది ఆజ్ఞాచక్రం, అందరికీ ఉంది. మనకు తెరుచుకోలేదు, ఆయనకు తెరుచుకుంది, అంతే తేడా. బోల్డ్ నగలు నీ దగ్గర ఉన్నా సరే నువ్వు పెట్టుకోకుండా సేఫ్ డిపాజిట్ లాకర్లో పెట్టాక అవి ఉన్నా ఒకటే, ఓడిపోయినా ఒకటే. అప్పుడప్పుడైనా పెట్టుకోవాలా వద్దా? లేని దానికి ఎందుకు ఇవి ఉన్నాయి? ఉన్నాయి, ఉంటాయి, పోతాయి. ఓ పండగ పాపమో ఏదో పెట్టుకోవాలా? పెట్టుకుంటే పోతాయేమో, పెట్టుకున్నా మనం పోతాం, పెట్టుకోపోయినా పోతాం, పోయేలోగా పెట్టేసుకోవడం మంచిది. ఉన్న ఐశ్వర్యాన్ని అనుభవించాలి, కానీ పెట్టుకుంటే పోతాయేమో, ముట్టుకుంటే పోతాయేమో అంటే అన్నీ అంతే. ఇంకా ఇలా పిసిన కొట్టు బతుకు బతకడమే ఇక్కడ. కొంతమంది చూడండి, అట్టిపళ్ళు పట్టుకొచ్చారనుకో ఇంట్లోకి, అక్కడ ఉంటాయా ముందు కొంచెం కుళ్ళుపోయి ఉంటుంది, అది తింటాడు. కుళ్ళు బతుకంటే ఇదే, అది వదిలేరదా శుభ్రంగా ఉన్న తిను. ఇది రేపటికి పాడైపోతుందేమో అని తింటాడు, పాడైందే తిన్నాడు. రేపటికి ఇంకోటి పాడవుతుంది, మళ్ళీ అది తింటాడు. వీడు బతుకంతా పాడవుతూనే ఉంటుంది ఇలాగా. సింపుల్ ఎగ్జాంపుల్. తెలివైన వాడు ఏం చేస్తాడు? నీ కుళ్ళు బతుకు నీదైన వాడు శుభ్రంగా నవనవలాడే అట్టిపడి తీసుకుని తినేస్తాడు. గొడవలేదు వాడు, మన్నాడు పోయినా పర్వాలేదు, వాడికి దక్కేది ఎదురు దక్కింది. ఇది పోతుందేమో, ఇది పోతుందేమో, పోయేలోగా ఎవరికైనా ఇచ్చేరాదా? శుభ్రంగా ఉన్నది తినరాదా? ఇంకా తెలివైన వాళ్ళు కొంతమంది ఉంటారు, కుళ్ళిపోయిందని బయట పారాయకండి, దేవుడి నైవేద్యానికి పనికొస్తుంది అంటాడు. దేవుడు ఎంత అమాయకుడో. మొత్తం అదేంటి, వస్తువు మనకి ఏదో రకంగా ఉపయోగపడాలి, అంత అవసరమా అమ్మా? మీరు నిజంగా కుళ్ళిన అరటిపండు ఎవరికైనా సగం బాగుందంటే ఏవచ్చు, లేదా బయట పారేస్తే కుక్కలో నక్కలో తింటాయండి, పెద్ద సమస్య కాదు. అది తడి చెత్త కింద పారేస్తే తింటారు.
ఇబ్బంది లేదు. అవి తినే జీవులు ఉన్నాయి, అవి అరుగుతాయి. కుక్కలు దుమ్ములో పడిపోయిన రొట్టె మొక్క తింటే దానికి అరుగుతుంది. ఆ దుమ్ములో పడిన రొట్టె మనం తినలేం కదా, మనకు అరగదు, దానికి అరుగుతుంది. భగవంతుడు దానికే శక్తి ఎందుకు ఇచ్చాడు? కుక్కకి అప్పుడు వెండి పళ్ళెంలో అన్నం పెట్టడు, పెంట కుప్ప మీద రొట్టె మొక్కే తినాలి, దాన్ని బతుకది, అందుకని దానికి శక్తి ఇచ్చాడు. మనకెందుకు ఇవ్వలేదు? మనం వెండి పళ్ళెంలో పెడితేనే మొత్తం 100 కోట్లు సంపాదిస్తున్నాం, పెంట కుప్ప మీద కూడా తినబడి పెంట కుప్పలు కూడా ఉండవు దేశంలో, అవి కూడా ఆక్రమిస్తాం. ఇక వెండి పళ్ళెంలో శుభ్రమైన అన్నం అయితే తప్ప నీకు అరగదంటేనే 100 కోట్లు దోచుకుని సంపాదిస్తున్నావు. అక్కడ పెంట కుప్పల మీద తిండి కూడా నీకు అరుగుతుంది అన్న వరకు పెంట కుప్పలు కూడా లోకంలో ఉండవు. ఇంకా మనిషి తెలుగు తెలుసును కాబట్టి వీడికి అరగకుండా చేశాడు దేవుడు. వజ్రాలు సంపాదిస్తాడు ఉండకూడదు, మరమరాలు తిన్నా అరగవండి వాడి కర్మ. మరమరాలు కొనుక్కుంది కూడా ఒకటికి డబ్బులు ఉండవాడు, వాడికి వజ్రాలు తిన్నా అరిగిపోతాయి, వాడు అదృష్టం, వాడికి లేదు తిండి. ఇప్పుడు సమాజం బాగుండాలంటే ఏం చేయాలి? ఈ ఉన్నవాడు లేని వాడికి ఇవ్వాలి. అదే సమాజం, అదే సమాజం, అదే సమాజం. నాకుంది వాడికి లేదు. దానానికి ఇంతకంటే అర్హత ఏమిటండి? కులము మతము ప్రాంతం దేంతో సంబంధం లేదు. దానం అంటే నాకుంది నీకు లేదు ఇచ్చేస్తున్నాను తీసుకో, అలా అయితే మనకు హాయిగా అరుగుతుంది అంతా అంతే. అంచేతను వీటిని జయించడం అంత కష్టం కాబట్టి చంద్రధారి ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఆకాశంలో చంద్రుడు ఉంటాడే పైన శివుడిని ఎత్తి మీద, అలాగే ఇక్కడ మన శిరస్సు మీద కూడా చంద్రకళ ఉంటుంది. చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి. ఆ చంద్రకళ మన శరీరంలో పైన ఉంది కదా, శివుడి శిరస్సు మీద కూడా కనబడుతోంది కదా. ఎప్పుడు చంద్రకళ అంటే అమృతాన్ని స్రవిస్తూ ఉంటుంది. సరిగ్గా బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్నటువంటి సహస్రార పద్మంలో ఉన్న చంద్రకళ అమృతం స్రవిస్తుంది, ఇప్పుడు కూడా స్రవిస్తుంది. గంటకో 2 గంటలకో 3 గంటలకో 1 బొట్టు పడుతుంది. ఏమవుతుందో తెలుసా? ఆ బొట్టు, ఆ చంద్రకళలో ఉండే అమృతం కొండనాలుక ద్వారా స్రవిస్తుంది. మనకు కొండనాలుక ఉంటుంది లోపల, పైన లోపల ఇలా అంటే తగులుతూ ఉంటుంది, ఆ కొండనాలుక ద్వారా స్రవిస్తుంది. ఆ కొండనాలుక ద్వారా స్రవించిన అమృతం ఉందే 24 గంటల్లో 2-3 బొట్లు పడచ్చు, అంతకంటే పడదు. అది చాలా సారప్రాయమైంది. అది ఏమవుతుందో తెలిసే ఇప్పుడు తిన్నగా లోపలికి వెళ్ళిపోయి గొట్టల నుంచి ఇక్కడ పడుతుంది జఠరాగ్ని. ఇదో పెద్ద పనం, దోశలేసే పనం, కాలిపోయింది చుయ్యమంది. దాన్ని ఆపి నాలిక మీదకి రప్పించి దాన్ని గనక మింగగలిగితే వాడికి 20 రోజులైనా ఆకలి ఇదు అమృతం బొట్టు అంటే అర్థం. అందుకే అమృతం సేవిస్తే ఆకలి ఉండదు అంటే అర్థం. అది పక్కా నిజం, అది అబద్ధం కల్పన కాదు. కొండ నాలుక మించి స్రవించేటువంటి అమృతాన్ని నాలికని మడత పెట్టి ఆపాలి. నేను చెప్పాను కదా, నాలికను సాగదీసి లోపల గెంటేకండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది వెంటనే. అదంతా యోగశాస్త్ర ప్రక్రియ, దానికి లంబిని యోగం అంటారు. అదో పెద్ద యోగం, అది యోగశాస్త్రంలో అది గురువు అధీనంలో ఉండి జాగ్రత్తగా చెప్పినట్టు చేసుకోవాలి. అంతకంటే కూడా గొప్ప సాధన ఏమిటంటే నిరంతరం ఎవరైతే భగవంతుడు నామాన్ని నమో శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమగాని మనస్సులో జపిస్తూ ఉంటారో వారికి ఆ భగవత్ కటాక్షం చేతనే ఆ అమృతం ఖచ్చితంగా హృదయంలో ప్రవేశిస్తుంది, హాయిగా ఉంటారు. దానికి సులభమైన ఉపాయం ఇది. ఈ నారికిని అలా పొడుగు సాగతీసి అనవసరంగా బ్లేడెట్టు కోసుకోక్కర్లేదు. ఇది భౌతిక ప్రక్రియ, అది నేను చెప్పింది నైతిక ప్రక్రియ. తంత్రంలో ఎప్పుడు తంత్ర విధానం ఉంటాయి అమ్మవారి ఉపాసనలో, ఈ భౌతిక ప్రక్రియలు చేస్తారు వాళ్ళు. దెబ్బతింటారు ఒక్కోసారి, అవయవాలు దెబ్బతింటాయి, జరిగేది జరగదు దెబ్బతింటాయి. అదే నైతిక ప్రక్రియ ఉందే మనసులో చేసే స్మరణ, అది ఏమి హాని చేయదు, చేస్తే మేలు చేస్తుంది లేకపోతే లేదు. ఆ సులభమైన సాధన చేయొచ్చు. అలా చేస్తే మనకు కూడా అమృతం కిందికి స్రవిస్తుంది, అప్పుడు మనకు ఆకలి దప్పికలు ఉండవు. అంతేకాదు అన్నీ సమానంగా కనపడతాయి. ఇదంతా మిథ్యాన్ని అర్థమైపోతుంది. బృందారక ఆనంద సందోహ సంధాయి. బృందారకులు అంటే దేవతలు. బృందారకులు సైతం ఆనందం కలిగించేవాడు శివుడు. ఎందుకని? క్షీరసాగర మధురంలో విషం వస్తే ప్రార్థించింది ఆయన్నే, మరి ఆనందం కలిగించాడు కదా. అంతే దేవతలందరికీ ఆనందం కలిగించావయ్యా, ఇప్పుడు నీ దర్శనంతో నాకు కూడా ఆనందం కలిగించావు. సందోహ సంధాయి పుణ్యస్వరూప. మన పుణ్యాలన్నిటికీ ఫలితాన్ని ఇచ్చేది భగవంతుడు కాబట్టి పుణ్యస్వరూప. విరూపాక్ష, విరూపమైన అక్షములు కలిగిన వాడు. మనకి 2 కళ్ళు ఇలా సమానంగా ఉంటాయి. ఎవరికైనా ఓ కన్ను పైకి ఓ కిన్న కిందికి ఉందనుకో వంకర కళ్ళవాడు అంటాం వెంటనే. మనం ఓ కన్ను మెల్లకన్ను అనుకో మెల్లకన్ను అంటాం వెంటనే. శివుడు మనకి 2 కళ్ళు సమానంగా ఉంటాయి. శివుడికి ఎలా ఉంటాయంటే 2 కళ్ళు ఇలా ఉండగా ఈ 2 భ్రూమధ్యంలో కనుబొమ్మల మధ్యలో ఇంకో కన్ను ఉంటుంది. అంచేది విరూపాక్ష. హంపీలో స్వామి పేరు విరూపాక్షుడు. విరూపమైన అక్షములంటే ఇలా వరుసగా లేకుండా ఇలా త్రిభుజాకారంలో ఉంటాయి ఆయన కళ్ళు. ఎందుకు ఉంటాయి? ఆయనకు ఉన్నట్టే మనకు కూడా ఇక్కడ భూమధ్యంలో 3వ కన్ను ఉంది. ఆ 3వ కన్ను మనకి తెరుచుకోలేదు. ఆ 3వ కన్ను నిలువుగా ఉంటుంది, అడ్డంగా ఉండదు. ఈ 2 కళ్ళు అడ్డంగా ఉంటాయి. అడ్డంగా అయిన కళ్ళతో చూడబట్టే ప్రపంచం మొత్తం అడ్డగోలుగా కనపడుతుంది మనకి.
ఈ వ్యవహారాలన్నీ ఇక్కడ అడ్డమే. అడ్డం అనే మాట ఎప్పుడు వాడతారో గమనించండి. అడ్డంగా వచ్చావు, అడ్డంగా మాట్లాడతావు, అన్నిటికీ అడ్డం అవుతావు, వ్యతిరేక అర్థంలో వాడతారు. నిలువు ఎప్పుడు వాడతారండి? నిలబడ్డాడు మనిషే, నిలబెడతాడో నిలబడాలి. కాపురం నిలబెట్టాడమ్మా, ఉద్యోగం నిలబెట్టాడమ్మా అన్నప్పుడు కాపురం పడగొట్టాడమ్మా అనరు. నిలబడ్డం అనే దాన్ని అనుకూల అర్థంలో వాడుతున్నాం, అడ్డం అనే దాన్ని వ్యతిరేక అర్థంలో వాడుతున్నాం. మనకి అడ్డకళ్ళే ఉన్నాయి దురదృష్టవశాత్తు, నిలువుకన్ను తెరుచుకోవాల. అందుకే మన జీవితాలు అడ్డగోలుగానే ఉన్నాయి. ఆ నిలువుకన్ను తెరుచుకుంటే జ్ఞానం వచ్చినట్టు లెక్క. అప్పుడు ఈ ప్రపంచం అంతా ఒక కలలా కనపడుతుంది. శివుడు మొత్తం దీన్ని కలలా చూస్తాడు. అందుకే ప్రపంచంలో ఏం జరిగినా శివుడు పట్టించుకోడు, విష్ణువు పట్టించుకుంటాడు. ఆ ఇద్దరు రూపాల్లో తేడా. ఆయన పని కాదు అది. శివుడు లయకారుడు. ఆయన పని ఎప్పుడు మొత్తం కంపెనీ మూసేటప్పుడు వస్తాడు ఆయన. విష్ణువు పని అది కాదండి, పెద్ద బాధ్యత, పెద్ద బాధ్యత. లోకాలను కాపాడాలి అంటే ధర్మాన్ని నిలబెట్టాలి, అధర్మాన్ని సంహరించాలి. కాబట్టి 10 అవతారాలైనా 100 అవతారాలైనా విష్ణుమూర్తి ఎత్తుతాడు, కానీ శివుడు ఎత్తడు. ఎత్తడు అంటే ఎత్తలేడు అని కాదు, ఆయనకు అవసరం లేదు. అది ఆ పని వేరే వాళ్ళకి అప్పగించారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలా ఉన్నారు? ఒకరి పనిలో ఒకరు జోక్యం చేసుకోవట్లేదు. మనం కూడా ఉద్యోగాలు చేసినా ఇంట్లో ఉన్నా అలాగే ఉండాలి జాగ్రత్తగా. అన్నింటికీ మొగుడు మీద పెత్తనం చేయడము తప్పే, అన్నింటికీ ఆడదాని మీద పెత్తనం చేయడము తప్పే. ఆడవాళ్ల పనులు ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఉంటాయి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్వేచ్ఛ ఇచ్చేయాలి. ఏ చీర కట్టుకోవాలో ఆవిడ నిర్ణయించుకోవాలి. ఈయన వెళ్ళి సెలక్షన్లు చేయొద్ది, ఇక్కడ పని లేకుండా ఆవిడ నిర్ణయించుకుంటుంది. అలా ఈయన విషయంలోనైనా అంతే. ఒకడు ఏదైనా చెప్పకుండా ఒక పని చేసి ఎవరికైనా 400 దానం ఇచ్చినట్టుగా తెలిసిందనుకో, తర్వాత ఎవరన్నా వచ్చి మీ ఆయన నీకు తెలియకుండా చాలా సొమ్ము ఇచ్చేస్తున్నాడు అంటే మంచిదే కదా కుటుంబానికని చెప్పాలమ్మా, నమస్కారం పెట్టుకోరుతుంది. అంతే మొదటి నుంచి అలా దుబారా చేపట్టే అయిపోతుంది ఇక్కడ, అనకూడదు ఇక్కడ. పైగా ఈ మాట మనకు తెలిస్తే తెలవచ్చు, మనం అడిగితే అడవచ్చు. పక్క ఆవిడ ఎవరండి మన దగ్గర అనడానికి? ఆవిడ నోరు మూయించాలి ముందు. నా మొగుడిని అడగడానికి నువ్వెవత్తవి, నీకేం సంబంధం ఇస్తే అది మూయించాలి. మేము 100 ఇచ్చుకుంటాం నీకెందుకు అన్నామనుకో, ఇక చెప్పదాం. అక్కడికేదో మన మీద సానుభూతి ఒరిగిపోయినట్టు మనకేదో చెప్పడం. ఇక్కడ భార్యాభర్తల మధ్యలో తగాదా పెట్టడం తప్పితే ఏం లేదు. ఇక్కడ ఎవరి పనులు వారుకున్నా, ఎవరి దాన ధర్మాలు వారుకుంటా, ఎవరి అభిరుచులు వారుకుంటా అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. పెత్తనం చేయాల్సిన పనేం లేదు ఇక్కడ. అంచేత ఈ నిలువుకన్ను జ్ఞానం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? మొత్తం అంతా ఒక కళగా చూస్తారు. శివుడు విష్ణువు పనిలో ఎప్పుడూ జోక్యం చేసుకోడు. ఆయన రాముడిగా పుట్టినా కృష్ణుడిగా పుట్టినా ఎలా పుట్టినా శివుడు మళ్ళీ సాయం కోసం రాయడు. ఆయన పని ఏదో ఆయన చేస్తాడు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి ఆఫీసులో అయినా అంతే. కొంతమంది యజమాన్ని మెప్పించడం కోసం పక్కవాడి పని కూడా వీడే చేసేసి, వాడు అసలు చేయడండి నేనే చేస్తున్నా అంటాడు. గొడవలు అయిపోతారు అయిపోతున్నా. వాడు అనుమతి తీసుకునే చేయాలి, నువ్వు అనవసరంగా చేయొద్దు. జోలిమాలిన పనికి పోరాదు అని లెక్క అంతే. ఇక్కడ గాడిద పని గాడిది చేయాలి, కుక్క పని కుక్క చేయాలి, ఎవరి పని వారు చేయాలి. విరూపాక్ష అంటే ఈ జ్ఞానం ఉంటే అలా చేస్తాం మనం, లేకపోతే చేయం. ఇప్పుడు ఈ మూడో కన్ను తెలుసుకోవడానికి చేయాల్సిన సాధన ఏమిటో తెలుసా? మొట్టమొదటి సాధన, అందరము ఈ భూమధ్యంలో బొట్టు పెట్టాలి. ఖచ్చితంగా కుంకం బొట్టో తిలకం బొట్టో పెడితే ఆ మూడో కన్ను తెరుచుకోవాలి. అందుకోసం సాధన చేయాలనే విషయం తెలుస్తుంది. హిందువు అన్న ప్రతివాడు, హిందువే కాదు ఏ మతస్థుడైనా సరే, నేను చెప్పిన మాట మీద నమ్మకం ఉంటే, ఈ మూడో కన్ను జ్ఞాననేత్రం అనే నమ్మకం ఉంటే బొట్టు పెట్టుకోవాలి ఖచ్చితంగా. బొట్టు లేని మొహం చూడలేమంటారు. అందుకే చూడొద్దని కాదు, ముందు పిల్లలకి అది అలవాటు చేయాలి. బళ్ళోకి వెళ్ళే పిల్లలకి ముందు బొట్టు పెట్టుకున్నావా అని అడగాలమ్మా. ఇవాళ మీరు పట్టణాల్లో అక్కడ చూడండి, విద్యాలయాల ప్రకటనలు ఉంటాయి, ర్యాంకులు సాధించారు అమ్మాయిలు అబ్బాయిలను వేస్తారు కదా, ఒక్కళ్ళ మొహాన బొట్టు ఉండదు, అన్ని బోసి మొహాలే. ఆ ర్యాంకులు వేసిన వాళ్ళని అడగాలి మనం, మీ బొట్టు ఎందుకు పెట్టట్లేదండి? ఇప్పుడు అమ్మాయిలు పెట్టుకోవట్లేదు కదా, అన్నది పెట్టించాలంటే మీరు విద్యాలయం నడుపుతున్నారు కదా, ముందు ఆ ప్రకటనలు వచ్చే వాళ్ళ బొమ్మల మొహాన్ని బొట్టు ఉంటే అమ్మాయిల మొహాన్ని బొట్టు. ఈ బొట్టు లేని మొహాలు మహా ర్యాంకులు సంపాదించేసరికి ఏమవుతుంది? బొట్టు లేకపోతేనే ర్యాంక్ వస్తుందేమో అనే భావన వస్తుందమ్మా. బొట్టునంత మాత్రాన్ని వస్తుందని కాదు, నా మాట అపార్థం చేసుకోకండి. బొట్టు ర్యాంకుకి సంబంధించింది కాదు, జ్ఞానానికి సంబంధించింది. కానీ ఆ చిన్న ఉండాలా వద్దా? అది ఇవాడ పెట్టుకుందుకు మొహమాడపడుతున్నారండి. మగపిల్లలు కాదమ్మా, ఆడపిల్లలు కూడా. అంత అవమానం ఎందుకండి? అన్ని మతాల వారు వారి చిహ్నాలను బహిరంగంగా ధరిస్తుంటే హిందువులకి ఎందుకు ఆత్మాభిమానం ఉండదండి? మన చిహ్నాలు మనం బహిరంగంగా ధరించాలి. మనం హిందువులం, వస్త్రధారణ హిందువులాగే ఉంటుంది, బొట్టు పెట్టుకోవడం హిందువులాగే ఉంటుంది, మన జీవన విధానం అంతా హిందువుగానే ఉంటుంది. హిందువుగా పుట్టాం, హిందువుగా మరణిస్తాం, అంతే లెక్క. భౌతిక చిహ్నాలు కూడా మనం ధరించాలి, పెద్దవాళ్ళు ధరించాలి, పిల్లల్ని ఒత్తిడి చెయ్యాలి. అన్నిటి దగ్గర ప్రజాస్వామ్యం స్వేచ్ఛ అన్న వాళ్ళు నాశనం అయిపోతున్నారు ఇక్కడ.
ఒక్క బొట్టు ఎంత పని చేస్తుందో మీకు ఇప్పుడు చెబుతా. రోజు అద్దం దగ్గర నిలబడినప్పుడు బొట్టు పెట్టుకుని తిన్నగా ఉందా లేదా సరిగ్గా ఉంది, దీనికోసం కాదమ్మా, ఇది ఆజ్ఞాచక్రం కదా. ఆజ్ఞాచక్రాంతరాళ స్థారుద్రగ్రంథి విభేదిని, ఆ ఆజ్ఞాచక్రం చేరుకోవడానికి నేనేమి సాధన చేశా? నిన్న అయింది, మొన్న అయింది, జీవితంలో 30 ఏళ్ళయ్యాయి, 40 ఏళ్ళయ్యాయి, 50 ఏళ్ళయ్యాయి, రోజూ బొట్టు పెట్టుకుంటున్నా, ఏం చేశా? బొట్టెట్టుకోవడమేనా? ఈ ఆలోచన 60 ఏళ్లకైనా రావాలి. ఆ సాధన చెయ్యాలి, అది యోగ మార్గంలో చేసే సాధన. ఇంట్లో కూర్చుని ధ్యానం చేయాలి, నామస్మరణ చేయాలి, అది ధ్యానంగా మారుతుంది, ఆ ధ్యానం తపస్సుగా మారుతుంది. అప్పుడు ఆ మూడో కన్ను కనుక తెరుచుకుంటుంది. ఎలా తెరుచుకుంటుంది తెలుసా? కొన్ని ధ్యాన ప్రక్రియల్లో చెబుతారండి, యోగశాస్త్రంలో కూడా ఉంది అది. నామస్మరణ చేస్తూ మనం ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకుని కనుబొమ్మల మధ్యలో దృష్టి పెట్టచ్చు, చూపు లోపల నుంచి, లోచూపు. దాన్ని ఏమంటారంటే సంప్రేక్ష నాసికాగ్రం స్వం అని భగవద్గీతలో అంటారు. నాసికాగ్రం అంటే చాలామంది ఈ ముక్కు కొస అనుకుంటారు. ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో పరమహంస యోగానంద గురువు అయినటువంటి మహానుభావుడు యుక్తేశ్వరగిరి, నాసికాగ్రం అంటే ముక్కు కొస కాదు, అమాయకంగా చేయకండి, ముక్కు కొసను చూస్తూ కూర్చుంటే మెల్లకన్ను వస్తుందని చెప్పాడు ఆయన. కళ్ళు వంకరగా ఉండాలి, చూస్తూ కూర్చుంటే మెల్లకన్ను వస్తున్నాడు. నాసికాగ్రం, అగ్రం అనే మాటకు సంస్కృతంలో ముందు వెనక అని కూడా అర్థం ఉందండి. అగ్రతాంబూలం అంటారు, ముందిచ్చే తాంబూలం అది, అంతేనా? అగ్రజుడు అంటారు, ముందు పుట్టినవాడు అని అర్థం. ఏదో ఈ వేదికకి వేదికాగ్రము అంటారు, అది చివర అని అర్థం. ముందు చివర రెండు అర్థాలు ఉన్నాయి. ఇక్కడ నాసికాగ్రం అంటే ముక్కు మొదలయ్యే చోటు, ముగిసే చోటు కాదు. ముక్కు ఎక్కడ మొదలవుతుంది? ఇక్కడ భ్రూమధ్యంలో. భ్రూమధ్యంలో బాగా రొంపబట్టినప్పుడు మీరు గమనించండి, ఇక్కడ నొప్పి వస్తూ ఉంటుందమ్మా. ఎందుకంటే ఎగబీల్చడం ద్వారా నొప్పి వచ్చేస్తుంది, దానికి అక్కడ ఉంది కనెక్షన్, ఇక్కడ ఉంది ఇక్కడ. అంటే ఆ నాసికాగ్రం అంటే ఈ భూమధ్య ప్రదేశం. సంప్రేక్ష నాసికాగ్రం సుమ, కళ్ళు మూసుకుని అలా మనస్సులో శివనామాన్ని జపిస్తూ పెదవులు కదలకుండా ఆ లోపల చూపు కనుక భూమధ్యంలో పెడితే అక్కడ ఎర్రటి కాంతి ఏడాదికి కాదు, 2 ఏళ్లకు కాదు, 10 ఏళ్లకైనా కనబడుతుంది. అది మూడో కన్ను తెరుచుకోవడం. ఈ సాధన చేయాలంటే ముందు బొట్టు ఉండాలి. దాని తర్వాత బొట్టునంతలో ఏమైపోదు, సాధన చేస్తేనే ఉంటుంది, అంత బొట్టే మిగులుతుంది. అక్కడి నుంచి ఈ బొట్టు గొప్ప, ఆ బొట్టు గొప్ప అని మళ్ళీ గొడవలు వస్తాయి. ఇక్కడ నువ్వు ఎన్ని బొట్లు పెట్టినా ఉపయోగం లేదు ఇక్కడ సాధన చేయనప్పుడు. కానీ సాధన చేయాలంటే ఏదో ఒక బొట్టు పెట్టాలా వద్దా? ప్రాథమిక నియమం లేకుండా ఎలా కుదురుతుందండి? నియమ నిష్టలు అంటారు, ఒక్క మాట గమనించండి. నియమం లేకపోతే నిష్ట కుదరదు. నిష్ట కుదరాలంటే నియమం ఉండాలి. దేవుడు పూజ చేయాలంటే బాబు స్నానం చేయాలి, ఉతికిన బట్టలు కట్టుకోవాలి, ఓ చోట కూర్చోవాలంటే ఆ స్నానం చేస్తే ఏముందండి, మనస్సు ముఖ్యంగానే. ఉతికిన బట్టలు ఎందుకండి? మనస్సు ముఖ్యంగా. అబ్బా, మరి లంచం తీసుకోవాల్సి వస్తే అక్కడ మనస్సు ముఖ్యం కాదు, మనసు నోట్లే ముఖ్యం. ఇక్కడ బద్ధకస్తులు అంటారు వీళ్ళు, బద్ధకస్తులు. స్నానం చేయడు, ఉతికి నిన్న తొడిగిన బట్టలే తొడుక్కుంటాడు, మంచం మీద పడుకుని ధ్యానం చేస్తాడు. వీడికి ఈ జన్మకి ఏ ధ్యానము కుదరదు, నీకు నిద్ర వస్తుంది అంతే. కూర్చోమన్న చోట కూర్చో, ఎందుకు చెప్పారు? ఓ చోట కూర్చోవద్దా, ప్రశాంతంగా ఉండొద్దా, ఒక అరగంటైనా చేయిద్దా, మొత్తం మానేసి ఏదో చేస్తామంటే కాలక్షేపం, ఎప్పటికి రాదు అది. ఈ సాధన ఎప్పుడు నియమం ఉండాలి, నియమం ఉంటే నిష్ట ఉంటుంది, నియమ నిష్టలు అంటారు అందుకని. కానీ ఒట్టి నియమాలను పట్టుకుని వేళ్లాడకూడదు, నిష్ట కుదురుతుందో లేదో చూసుకోవాలి. లేకపోతే ఈ నియమాలు బంకలా పట్టుకుంటాయి. అక్కడి నుంచి పొరపాటు కాలు నెప్పిట్టింది అనుకో, పద్మాసనం వేసేయండి, కొంచెం కాలు నెప్పిట్టింది అనుకో, తీసుకోవచ్చు. మధ్యలో తీస్తే దేవుడికి కోపం వస్తుంది, పిచ్చి నమ్మకం అంటే ఇది. దేవుడిని కాళ్ళు చూస్తూ కూర్చోలేదు ఇక్కడ, నువ్వు తీసావా వేసావా అని. ఇంటికి నేను ఎప్పుడైతే తీసుకో, మళ్ళీ పెట్టుకో, కాసేపు కాళ్ళు చాపుకో, మళ్ళీ పెట్టుకో, కొంపలు అంటుకుపో, మధ్యలో తీయకూడదు, 24 గంటలు అలాగే కూర్చోవాలి, చచ్చిపోతాడు, సేవ అయిపోతాడు. ఆ నియమాన్ని అంత బంకలా పట్టుకోవద్దండి, కానీ నియమం ఉండాలి. ఇదే నియమానికి నిష్టకి తేడా, నియమం ఉంటేనే నిష్ట. అందుకని అటువంటి సాధన చేస్తే అప్పుడు మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాజి పుణ్యస్వరూప విరూపాక్ష, ఆయనకి తెలుసుకున్న మూడో కన్ను మనకు కూడా తెలుసుకుంటుంది. శివుళ్లాగే మనం కూడా ఈ ప్రపంచాన్ని మొత్తం కలగా మెచ్చగా చూడగలుగుతాం. దక్షాధ్వరధ్వంసక, ప్రపంచం మొత్తం కలగా భావించిన వాడు ఎలా వ్యవహరిస్తాడయ్యా? ఆయన సొంత మావగారు యజ్ఞం చేసినా సరే అందులో జరగవలసిన విధానం విధి విధానం జరగకపోవడం వల్ల శివుడు ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఎందుకు? తనని పిలవనందుకు కాదు. శివుడికి అహంకారం లేదు, విష్ణువుకి అహంకారం లేదు, ఉండదు. వారు ఒకవేళ అహంకారంతో ప్రవర్తించారని మనకు అనిపించినా దాని లోపల ఏదో ఉంటుంది, అది చూడాలి. శివుడు దక్ష యజ్ఞాన్ని ఎందుకు ధ్వంసం చేశాడు, ఎప్పుడు ధ్వంసం చేశాడు? దక్షాధ్వర ధ్వంసక,
అని అర్జునుడు స్తోత్రం చేస్తున్నాడు కదా. అధ్వరం అంటే యాగం కదా, అందుకే ఆధ్వర్యవంలో అని వాడాలన్నమాట. ఆధ్వర్యంలో కాదు, ఆ యావత్తు తర్వాత కూడా ఇంకో వకారం పెట్టాలి, అధ్వర్యువు ఆధ్వర్యవం. దక్షుని యజ్ఞాన నాశనం ఎప్పుడు చేశారండి? ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడు దక్షుడు. శివుణ్ణి పెద్ద కూతుర్ని సతీదేవిని పిలవకుండా యజ్ఞం చేయడమే కాకుండా, ఆవిడేదో పుట్టింటి మీద ప్రేమతో మా నాన్న నన్ను పిలిచేదేమిటి, అంత యజ్ఞానికి దేవతలందరూ పెడుతుంటే ఉన్నవాళ్ళు కైలాసంలో నన్ను అడుగుతున్నారు, మీ నాన్న నిన్ను పిలవలేదా అని నాకు అవమానంగా ఉంది, ఇది ఏనే పెడితే మా నాన్నగా పైన మా అమ్మైనా పట్టించుకుంటుంది. పైన గౌరీ సతీదేవి పాపం పుట్టింటి మీద ప్రేమతో పెద్ద కూతురు వస్తే గుమ్మల్లో నిలబెట్టి నానా తిట్లు తిట్టాడమ్మ ఈ దక్షుడు. ఆవిడ అవమానాన్ని భరించలేక కుడికాలి బొటన వేలేలా రాసింది, దాంతో అగ్ని పుట్టింది. అప్పటి నుంచి ఆ అగ్నిలో ఆవిడ యోగాగ్నిలో భస్మమైంది. అప్పటి నుంచే పుట్టింది ఆడవాళ్ళు కాలి బొటన వేలు నేల మీద రాయద్దు, మనం రాస్తే ఏమీ పుట్టదమ్మ, ఆమోదం కూడా పుట్టదు. నమ్మకాలు ఎందుకు ఏర్పడతాయంటే ఇందుకు ఏర్పడతాయి. నేను బొటన వేలు ఎప్పుడూ రాయను, అరికాలు రాస్తున్నావు ఇక్కడ నివ్వకుండా ఎత్తి మీద పెట్టి. ఈ బొటన వేలు ఒకటే వచ్చింది, సెంటిమెంట్ అంటే ఇదే, శాస్త్రజ్ఞానానికి సెంటిమెంట్కి ఇదే తేడా. ఆవిడ శరీరం అంతా యోగమయం కాబట్టి ఆవిడ ఇలా అనగానే అగ్ని పుట్టే మంది రోగమయం, మన శరీరం ఏం పుట్టదు అక్కడ ఇంకో రోగం కొత్తగా పుడుతుంది. మనం రాసిన ఒకటి రాయిపోయిన ఒకటి పాతివృత్యానికి సంబంధించింది కాదు, ఇది యోగశక్తికి సంబంధించింది. ఆ యోగశక్తి ఉన్నవాడికి శరీరం అంతా అగ్నే, వాడు సంకల్పం వల్ల పుడుతుంది. బొటన వేలు ప్రమాదం ప్రయోజనం కాదు అక్కడ, బొటన వేలు ప్రధానం కాదు, వాడు సంకల్పించింది అగ్ని పుట్టాలని. అది కాళ్ళల్లోంచి అగ్ని పుట్టిందంటే అగ్ని ఎప్పుడూ పైకి మండుతుంది, కిందికి మండదు కదా. పైకి మండే అగ్నిలో ఆవిడ భస్మం కావాలనుకుంది, కింద ఉన్నది అరికారు బొటన వేలు కాబట్టి అక్కడ సంకల్పం. ఆవిడ సంకల్పం ప్రకారం పుట్టింది కానీ బొటన వేలకి ఏం ప్రత్యేకత లేదు అక్కడ. అందుకని బొటన వేలకు అభిషేకం చేస్తూ కూర్చోకూడదు, విషయం తెలుసుకోవాలి, అది తేడా. అందుకని ఆ యోగాగ్నిలో భస్మమైంది, అప్పుడు మండింది శివుడికి ఆ మాట తెలిసింది అక్కడ. దుర్మార్గుడు కూడా నువ్వు మావగారివి కాదు, మనిషివి కూడా కాదురా, నా భార్య నన్ను కాదని పుట్టింటికి వెళ్ళినా నాకు అహంకారం రాలేదే, పోలే వెళ్ళింది అనుకున్నానే, మరి అంతే కదా ఆవిడ చేసింది, కాదనే వెళ్ళింది కదా, భర్తకు అహంకారం రావాలి కదా, రాలేదే. శివుడికి అహంకారం రాదు, విష్ణువుకి అహంకారం రాదు, కాబట్టే వాళ్ళు దేవతలు. భార్య కాదన్నా నాకేం అహంకారం రాలేదు, ఏదో ఆడాళ్ళు పుట్టింటి భ్రమ ఉంటుంది పెడతారు పోన్లే, ఏదో ఓసారి జరిగితే దానికే తెలుస్తుందని ఊరుకున్నా, కానీ ఇంత అవమానం చేస్తావా, నా మీద అగౌరవాన్ని కూతురు మీద చూపిస్తావా, శత్రుత్వానికి అర్థం లేదా, అంత అవసరమా, అంత నేరం మేము ఏం చేశాము అని ఆవిడ యోగాగ్రంలో భస్మమైంది అని తెలియగానే శివుడికి మంటెత్తిపోయి ఒక్క జటాజూట నుంచి ఒక్క జట పీకి ఇలా నేలకేసి కొట్టాడు. అంతే, అప్పుడు పుట్టింది స్తోత్రం శివస్తోత్రం. జటాటవీగల జల ప్రవాహ భావిత స్థలే గళే వలం జలంబితం భుజంగ తుంగమాలికం డమడ్డమడ్డమడ్డమన్ని నాదవడ్డమద్వయం చకార చండ తండవం తనోతున శివ శివం అకర్వ సర్వమంగళాకలాకదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరంతకం పురంతకం భవంతకం మఖంతకం గజంతకంధకంతకం తమంతకంతకం భజే జయత్వద భ్రవిభ్రమ భ్రమద్భుజంగమశ్వస వినిర్గమక్రమ స్ఫురత్కరాల పాలహవ్యవాట్ ధిమిధ్వనన్ మృదంగ తుంగమంగళధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివక. సాధారణంగా లోకంలో జరిగే ఘట్టాలకి విష్ణువు స్పందిస్తాడు, శివుడు స్పందించడు. ఎందుకంటే ఆయనకి తెలుసుది మధ్యంత, విష్ణువుకు తెలియదని కాదు, మిథ్యలోనే మిథ్యగా మాయలోనే మాయగా ఆయన పని ఆయన చేయాలి. కళ్ళలో మనకి చిత్రమైన ఉదాహరణ చెబుతానండి, కళ్ళలో మనకి దాహం వేసింది అవునా, గుంత అరిపోతుంది, గుంత అరిపోతుంది, మంచినీళ్ళు ఉంటే బాగుండదు కళ్ళలో, నిజంగా కాదు, అక్కడే మంచినీళ్ళు కనబడ్డాయి కళ్ళలో, ఆ మంచినీళ్ళు తాగావు, దాహం తీరిందే లేదా. ఇప్పుడు కళ్ళలో దాహము మిచ్చి మంచినీళ్ళు తాగడం కూడా మిచ్చి, మాయాదాహం మాయాజలం వల్ల తీరింది, ఇద్దరికీ ఇది మాయా అని తెలుసు. విష్ణు ఆ మాయలోనే ఆయన చేసే మాయ కూడా చేసేస్తాడు, అది కూడా మాయా అని తెలుసుకి, ఈ పుట్టింది మాయే, నేను చేసిన అవతారం కూడా మాయే, నేను ఎత్తిన అవతారం కూడా, అదేమి శాశ్వతం అనుకోడు. శివుడు పరిస్థితి ఏమిటి అంటే ఇది ఎలాగూ మాయ కాబట్టి ఆ చేసేది ఏదో చేయడానికి ఆయన ఉన్నాడు కాబట్టి మళ్ళీ నేనెందుకు ఇక్కడ పని లేక అని మాట్లాడకుండా కూర్చుంటాడు. ఎంతవరకు కూర్చుంటాడు, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. శ్రీరాముడు రావణాసురుడు ఎన్ని నేరాలు చేసినా ఆ విషయాలు తెలిసినా కూడా తనంతట తాను వెళ్ళి యుద్ధం చేయలే, కానీ సీతాదేవి జోలికి వచ్చాక కూడా ఊరుకుంటే ఎలాగండి, చేతకానవాడైపోడా.
మన జోలికి వచ్చినప్పుడైనా స్పందించాలా వద్దా? అది స్వార్థం కోసం కాదు. ఇక్కడ ఎంతోమంది ఋషులు వచ్చి రావణాసురుడు చేస్తున్న ఘోరాలు నేరాలు చెబితే అన్నాడు రాముడు, ఓ నవ్వు నవ్వి పాపం పండాలి కదా, పాపం పండాలి అంటే సీతాదేవి జోలికి రావాలి కదా, మీరు కంగారు పడకండి, మేము ఎందుకు వచ్చాం ఇక్కడికే, టూరింగ్ టాకీసా విహారయాత్ర, మాకు తెలుసు ఇదంతా వైకుంఠంలో ప్లాను, వస్తాడో కంగారు పడకండి. వచ్చాడు, వేసి అయిపోయింది. అంచేత శివుడు కూడా దక్షునికి జవాబు చెప్పాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా తన జోలికి వచ్చే వరకు ఆగాడు. వచ్చాడు, దక్షాధ్వరం ధ్వంసం చేశాడు. అక్కడ విష్ణువు కాదు, ఏ దేవతలు తట్టుకోలేకపోయారు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు మొదలైన వాళ్ళందరూ ఉంటే, ఒక్క వీరభద్రుడు, శివాంశతో పుట్టిన వీరభద్రుడు, శివ సైనికుడు మొత్తం అందరినీ వేసిపారేశాడు. అంత పరాక్రమం వీరభద్రుడికి ఎలా వచ్చిందంటే ఆయన శివస్వరూపం కాబట్టి. మామూలుగా వేళ సూర్యుడిని పట్టుకుని శివుణ్ణి పిలవని యజ్ఞానికి వస్తావా, నీకు బుద్ధి లేదని చెంపమే కొట్టేట, పళ్ళన్నీ ఊడిపోయాయి. అందుకే మాఘమాసంలో శివుడికి పరవానం పెడతాం, గారిని పెడితే తినలేడు ఆయన, పళ్ళు లేవు. శివుడికి పరవానం పెట్టమన్న మీకు ఇంకొక రహస్యం చెప్పి నేను వేరే దాంట్లో కడతా. ఈ మొత్తం దక్షాయజ్ఞం వెనకాల, శివుడికి పరవాన్న నైవేద్యం పెట్టడం వెనకాల కూడా సూర్యగోళ విజ్ఞానానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. అలాగే దక్షాధ్వర ధ్వంసం వెనకాల ఉండేది కూడా దక్షయజ్ఞాన్ని మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రంలో చెబుతాడు. ఆకాశో ఆకాశో గోళోభ్యో వితరతి రజశ్చయాదన్నం నేషాయ కీర్త్యతే సా సంసారే దక్షయజ్ఞ కథ అని చెబుతాడు. ఆకాశం నుంచి ఈ సృష్టి ఏర్పడింది. ఆకాశం అన్ని గోళాలకి, భూమండలంతో సహా అన్నిటికీ కావలసినటువంటి శక్తిని అందిస్తూ ఉంటుంది. నేషాయ కీర్త్యతే అది తిరిగి ఈశ్వరుడికి ఇవ్వడం జరగదు, ఎందుకంటే ఆ శక్తి ఈశ్వరుడి నుంచే వచ్చింది, ఈశ్వరుడి నుంచి వచ్చింది, అది తిరిగి ఆయనకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని అహంకరించాడు దక్షుడు. కానీ దేవుడు తినడు అని తెలిసినా మనం నైవేద్యం పెడుతున్నామా లేదా? దేవుడు తింటాడని మనకేమైనా నమ్మకం అండి? ఆయన తినడం తెలుసు కదా, అయినా ఇంటా గుళ్ళోనూ కూడా నైవేద్యం పెట్టి ప్రాణా ఇస్వాహ అపాన ఇస్వాహ వ్యాన ఇస్వా ఇది మొత్తం మనకు ఇస్వాహ అని మనకు బాగా తెలుసు. కానీ మనం చేస్తున్నామా లేదా? ఆ మాత్రము మర్యాద మనం పాటించాలి. మన అన్నమే మనం తింటున్నా, మన కోసమే తింటున్నా, దేవుడు తినడు అని మనకు తెలిసిన మన మర్యాద మనం పాటించాలి, అలాగే చెయ్యాలి.